హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో తేలిగ్గా ప్రిపేర్ చేసుకునే కూల్ డ్రింక్స్ నేను డ్రింక్స్ని మీకు చెప్తానండి. ఇవి ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాం. ముందుగా కీరా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కీరా తీసుకోవాలండి. దానిలో కట్ చేసుకున్న పుదీనా, మన కీరా ఎంత కావాలో అంత మనం సగానికి కట్ చేసుకోవాలండి. ఇంత జ్యూస్ చేయాలనుకుంటే అంత కీర తీసుకోవాలి. మనం తీసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో తీసుకుందాం. దీంతో పాటు మనం ఫ్రెష్ పుదీనా అండి, పుదీనా తీసుకోవాలి. రెండు అల్లం, చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలండి. దాంట్లో షుగర్, తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది నిమ్మప్పుండు, నిమ్మప్పు లేకపోయినా మనం బ్లాక్ సాల్ట్ లేకపోయినా మామూలు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దీన్ని ఫుల్ మనం గ్రైండ్ చేసి మిక్సీ చేసుకుందాం. కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇలాగా మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. పల్సగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రైనర్ తీసుకుందాం, స్ట్రైన్ చేసుకుని దీని పిప్పిని మనం ఒకసారి ఇలా కలుపుకొని తీసుకుందాం. స్ట్రైన్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, చూసినా ఈ కలర్లో మంచి కలర్ వచ్చిందండి. ఇది మనం గ్లాస్లో తీసుకున్నాం. ముందుగా గ్లాస్ ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఐస్ క్యూబ్ వేసుకొని మనం ఈ జ్యూస్ని వేసుకుందామండి. ఈ ఎండలకి కీరా జ్యూస్ అండి, చాలా హెల్దీ అండి. నేచురల్ జ్యూస్, ఏం ఆర్టిఫిషియల్ ఏమి యూజ్ చేయలేదు. నేచురల్ జ్యూస్గా మనం ఇంట్లో దీనిలో హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం అండి. కొద్దిగా యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం. ఆర్టిఫిషియల్గా ఏమైనా ఫ్లేవర్ ఏం లేదండి. మనం నేచురల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎండలకి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లెమనేడ్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఐస్ క్యూబ్ వేసుకొని దానిలో ఒక మన నిమ్మకాయని ఒక నిమ్మకాయ వరకు మనం రసాన్ని తీసుకోవాలండి. తీసుకొని దీంట్లో పచ్చిమిర్చికాయలు వేసుకోండి. ఒకసారి ఇలా టేస్ట్ చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత దీనిలో షుగర్, తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. దానిలో వాటర్, కోల్డ్ వాటర్ అండి, చల్లని వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ లేకపోతే మనం మామూలు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సబ్జా గింజలండి, మనం నిమ్మకాయ నీళ్ళల్లో సబ్జా గింజలు యాడ్ చేసుకుంటే చాలా చల్లదాం అండి. చాలా చాలా హెల్దీ కూడా అండి. ఇలా వేసుకొని మనం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనకి దీనికి ఒక గ్లాస్, దీనికి సరిపడేటట్టు గ్లాస్ ఏదైనా ఉంటే గ్లాస్ పెట్టుకొని ఒకసారి ఇలాగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకో షేక్ చేయాలండి. షేక్ చేయటం వల్ల మనకి ఇది సబ్జా గింజలు, ఈ లెమన్ మొత్తం, పచ్చిమిరపకాయల జ్యూస్ అంతా కలిపి చాలా టేస్ట్గా ప్రిపేర్ అవుతుందండి. ఒకసారి ఇలా టేస్ట్ చూడండి. ఇప్పుడు మనం వాటర్ మిలన్ అండి, వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వాటర్ మిలన్ని గింజలతో అయినా తీసుకోవచ్చు, లేదా గింజలు తీసి అయినా తీసుకోవచ్చు. తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. దాన్ని తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఐస్ క్యూబ్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్కు వేసిన చూడని జ్యూస్ ఇలా వేపుకుని దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం అండి. ఈ అందరికీ వాటర్ మిల్ అన్నది తినకపోతే ఇలాగ జ్యూస్ చేసి మనం తాగొచ్చు అండి. చాలా హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని ఇప్పుడు మనం ఐస్ క్యూబ్ వేసుకొని గ్లాస్లో ఈ వాటర్ మిల్ అన్న జ్యూస్ని వేసుకుందాం. ఇలాగే మనం ఈజీగా ఇంట్లో మనకి కావాల్సిన జ్యూస్ని బయట కొనకుండా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.